మనతో లేడీ అభిమానుల మాట్లాడించే ప్రయత్నించే సినిమా సినిమా అయితే చాలా బాగుందండి అంటే బయట ప్రపంచం మొత్తాన్ని మర్చిపోయి ధర్మస్థలి అనే ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిపోయి ఆ వరల్డ్ లోకి మనల్ని తీసుకెళ్తుంది మూవీ ఎవరి లీడ్ వాళ్ళకి ఇచ్చి ఎవరి క్యారెక్టర్స్ కి వాళ్ళు జస్టిఫై చేశారు అండ్ చిరంజీవి గారిని అలాగా అంటే ఆయన సాధన ఎప్పుడూ ఆయనకే ఉంటుంది రామ్ చరణ్ గారు ఇద్దరికి ఈక్వల్ వెయిటేజ్ ఇస్తూ మూవీ అయితే చాలా బాగుంది అండ్ మూవీ కన్ఫర్మ్ హిట్ అవుతుంది మేడం మీరు చెప్పండి ఒక పక్క రామ్ చరణ్ మెగాస్టార్ తండ్రి కొడుకులు ఎవరి నటనం బాగుంది ఎవరికి వాళ్ళకి దీంట్లో బాగా పండించారు ఎప్పటినుంచో చూస్తున్నాము మెగా అభిమానులుగా కూడాను ఎప్పుడెప్పుడో ఆచార్య సినిమా మరి ఇద్దరే తండ్రి కొడుకులు సినిమా ఒకే స్క్రీన్ మీద చూసి ఆనందించాలని చెప్పేసి ప్రతి మెగా అభిమాని కూడా మరి ఎదురు చూస్తున్నారు అది ఈ రోజున మరి కొంచెం ఆలస్యంగా అయినా సరే ఈ రోజున చూడటం జరిగింది చాలా బాగుంది ఈ క్యారెక్టర్ పరంగా కూడాను ఈ సిద్ధ అనే ఆచార్యని తండ్రి కొడుకుల క్యారెక్టర్ ఈ సినిమాలో కూడా రియల్ క్యారెక్టర్ వల్ల అది బాగా ఎఫెక్షన్ తోటి పండించారు చాలా చాలా అయితే బాగుంది జిల్లా వ్యాప్తంగా పశ్చిమ గోదావరి జిల్లాలోనూ మరి చాలా వేడుకలు మూడు రోజుల నుంచే వస్తాయని చెప్పేసి మరి భారీ కట్అవుట్స్ తోటి ఫ్లెక్ కార్ట్ తోటి అభిమానులంతా మీరు చూ చూశారు అట్లాగే చాలా కోలాహలంగా అభిమానులతోటి ఈ రోజు మరి మెగాస్టార్ చిరంజీవి గారిని అలాగే కొడుకుని కూడా చూడటం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది డాన్స్ ఎలా ఉన్నాయి డైలాగులు కానీ పాటలు కాని మణిశర్మ సంగీతం కానీ మీది ఇంక చెప్పక్కర్లేదు మెగాస్టార్ మరి చిరంజీవి గారు డాన్స్ గురించి చెప్పక్కర్లేదు ఆ గ్రేస్ కానీ ఆ పవర్ కానీ ఏమీ తగ్గకుండా చాలా బాగా మరి డాన్స్ చేశారు ఆ స్టెప్స్ కానీ అవి కానీ అలాగే మరి కొడుకు కూడా మరి తండ్రికి తగ్గ తనయుడి కింద మనకి ఎప్పుడో డాన్స్లో కూడా ప్రూవ్ చేసుకున్నాడు అలాగే తండ్రి కొడుకుల డాన్స్ని మరి ఇక్కడ స్క్రీన్ మీద చూస్తుంటే కనుక మాకైతే ఫుల్ మీల్స్ అన్ని రకాల మీల్స్ తిన్నట్టుగా మాకు చాలా ఆనందంగా ఉంది అయితే